నిజామాబాద్ జిల్లాలో ఇన్విజిలేటర్ ప్రిన్సిపల్ పై ఓ స్టూడెంట్ దాడి చేశాడు. ఇక సిగరెట్ తాగి వచ్చాడు స్టూడెంట్ పై, సిగరెట్ తాగి వచ్చిన స్టూడెంట్ పై ఇన్విజిలేటర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ స్టూడెంట్ ని మందలించారు. ఇక దాడి చేసిన విద్యార్థిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పూర్తి వివరాలు ఏంటి? నిజామాబాద్ లో ఓ స్టూడెంట్ ఇన్విజిలేటర్ ప్రిన్సిపల్ పై దురుసుగా ప్రవర్తించడం కాకుండా దాడికి యత్నించాడు. డిగ్రీ పరీక్షలు రాయడానికి జిల్లా కేంద్రానికి వచ్చిన బైంతాకు చెందిన యువకుడు శనివారం పరీక్షల సమయంలో సిగరెట్ తాగి గుట్కా తింటూ రావడంతో గమనించిన ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఇన్విజిలేటర్ ఎవరైతే జూనియర్ ప్రిన్సిపల్, ఆ సేమ్ ఒక పక్క కూర్చోబెట్టి పరీక్షలు రాయించాడు. అలాగే మరుసటి రోజు కూడా ఆదివారం రోజు అలాగే రావడం జరిగింది. దీంతో ఆ విసిగి చెందిన ఇన్విజిలేటర్ మందలించడం జరిగింది. దీంతో ఆ విద్యార్థి ఇన్విజిలేటర్ పై దాడి చేయడానికి యత్నించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఏదైతే స్టూడెంట్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. పరీక్షలు రాయాల్సి ఉన్నది, నా ఫ్యూచర్ దెబ్బతింటదని చెప్పి పోలీసులకు ప్రాధాయపడటంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. అయితే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన తర్వాత స్టూడెంట్ కాలేజీ దగ్గరికి వచ్చి పరీక్షలు రాయకుండా ఒక పెద్ద బండరాయితో కాలేజీ పై దాడి చేయడం జరిగింది. మిమ్మల్ని అంత చూస్తా, మిమ్మల్ని చంపేస్తా అంటూ బెదిరించడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ విద్యార్థి పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, బహిష్కారం చెందిన విద్యార్థి, ఆ విద్యార్థిని అదుపులో తీసుకునేందుకు విచారణ చేపడుతున్నారు. ఏదైతే స్కూల్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాజేష్.